9 టీవీ న్యూస్ కు స్వాగతం. ప్రాథమిక పాఠశాలను విలీనం చేసి 3 నుంచి 10వ తరగతి వరకు, ఎందుకంటే చిన్నారులు ఎక్కువ దూరం ప్రయాణం చేసి జాతీయ విద్యా విధానం, నూతన జాతీయ విద్యా విధానాన్ని మనమందరం కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి పీఆర్సీకి సంబంధించి మనం ఆలోచించినట్లయితే 30% ఫిట్మెంట్ ఇస్తాడని చెప్పేసి మనమందరం ఆశించాం. అయితే వివిధ ఉపాధ్యాయ సంఘాలు, వివిధ ఉద్యోగ సంఘాలు రకరకాలుగా మనం కోరికలు కోరాం, 55% 45% 30% కానీ ఆయన ప్రకటించినటువంటి 27% కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది గత ప్రభుత్వాల గత 10 పీఆర్సీలో మనం చూసాం. కానీ ఈ పీఆర్సీలో మాత్రమే ప్రకటించినటువంటి 5 కంటే తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది చాలా బాధకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసేది ఏమిటంటే కనీసం 30% ఫిట్మెంట్ ఇచ్చి హెచ్ఆర్ఏలను పాత స్లాబ్లే కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి 11వ తరగతులకు సంబంధించి ఏ ఉపాధ్యాయ సంఘము కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ 62 సంవత్సరాలు చేయవలసిందిగా మనం ఎవరు కోరలే. కానీ ఆయన కేవలం రాష్ట్రంలో 40,000 మంది రిటైర్ అవుతున్నారు, 40,000 మంది రిటైర్ అయితే వాళ్ళకు డబ్బులు చెల్లించడం కష్ట సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే 60 సంవత్సరాలను 62 సంవత్సరాలకు పెంచడం జరిగిందే తప్ప ఏ ఉపాధ్యాయ సంఘం కానీ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ ఎన్జిఓకి కానీ ఏ సచివాలయ ఉద్యోగాలకు కానీ ఎవరికి ఆమోదము కానటువంటి 62 సంవత్సరాల వయసును కేపీటీఎఫ్ సభాముఖంగా ఖండిస్తూ ఉన్నాం. మరి నిరుద్యోగులకు సంబంధించి మంచి అవకాశాన్ని కల్పించాల్సిందిగా పోయి కేవలం 60 సంవత్సరాలుగా పెంచడం వల్ల ఒక 11వ తరగతుల్లో మనకు కొరత ఏర్పడుతుంది. అదేవిధంగా ఖాళీ ఏర్పడినప్పుడు ఆ ఖాళీని నియమించకపోవటం వల్ల ఆర్థికంగా ప్రభుత్వం బాగుపడుతుందే తప్ప ఎటువంటి ఒడిదుడుకు లేకుండా నిరుద్యోగులకు కూడా అవకాశాన్ని కల్పించినట్లయితే బాగుంటుంది అనేటువంటిది మా ఏపీటీఎఫ్ యొక్క భావన. మరి 62 సంవత్సరాలకు పెంచడం వల్ల 60 సంవత్సరాలు అంటే దాదాపు 40,000 మందికి ఒక్కొక్కరికి 50,000 చొప్పున చెప్పినా కూడా 2,000 కోట్ల రూపాయలు డబ్బు చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ చెల్లించలేని పరిస్థితుల్లో మాత్రమే 62 సంవత్సరాలకు పెంచడం జరిగిందే తప్ప ఎవరు కూడా ఆయనను మాకు ఉద్యోగ పదవీ విరమణ వయసు పెంచాలని చెప్పేసి మనం ఎవరు కోరకపోయినప్పటికీ కేవలం ఆర్థిక ప్రయోజనంతో మాత్రమే, అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు పైకి వెళ్ళిపోయినట్లయితే వచ్చేవాళ్ళు చూసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే 62 సంవత్సరాలు ప్రకటించడం అనేటువంటి జరిగిందని తెలియజేస్తూ మరి మన సమస్యలకు సంబంధించి 71 సమస్యలు మనం ఆయనకు నోటీసు తెస్తే అందులో 8 సమస్యలు మాత్రం ఆర్థిక పరమైనవి, మిగతా సమస్యలన్నీ కూడా ఆర్థిక పరం కానటువంటివి. అటువంటి సమస్యలను కూడా ఇంతవరకు మనకు ఆయన తీర్చకపోవడం అనేటువంటిది చాలా బాధకరమైనటువంటి విషయం. అయినప్పటికీ ఇప్పటికి కూడా ప్రతి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా ఐక్యంగా ఉండి మనం పోరాడితే తప్పనిసరిగా మన ఫిట్మెంట్ను పెంచుకోవడానికి అవకాశం ఉందని సభాముఖంగా తెలియజేస్తూ